హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పిఠాపురం కొత్తగా రాజధాని కానుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చేసే చర్యలన్నీ కూడా పిఠాపురాన్ని ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దే వైపు సాగుతూ ఉన్నాయి. అసలు పిఠాపురం రాజధాని ఏంటి? ఇలాంటి కొత్త ప్రతిపాదన ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు? చంద్రబాబుకి దెబ్బేస్తున్నాడా? ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ని ఎన్నో లక్షల మెజార్టీతో గెలిపించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇప్పుడు తన సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పిఠాపురాన్ని డెవలప్ చేయాలని పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయించుకున్నారు. దాంతో పిఠాపురం అభివృద్ధి కోసం ఆయన కొన్ని ప్రణాళికలు రచించారు. చంద్రబాబు అమరావతి అభివృద్ధి కోసం రచిస్తుంటే ఆయన మాత్రం పిఠాపురాన్ని ఒక బలమైన పారిశ్రామిక రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇది పరిపాలనా రాజధాని కాదు, కానీ పారిశ్రామిక రాజధానిగా చేయాలనేది ఆయన ఉద్దేశం. ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఇక్కడ నేను తయారు చేస్తాను అని ఆయన గతంలో కూడా అనేక స్పీచ్ల్లో చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే ఈసారి ఆయన అలాంటి వైపు పారిశ్రామిక కారిడార్గా చేయడం కోసం ఆయన అటువైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏం అడుగులు వేశాడు? ఏం పిఠాపురంకి తీసుకొస్తున్నాడు? పిఠాపురం దశ దిశ మారిపోనుందా? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పిఠాపురమే ఒక ఉపాధికి హబ్గా కానుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా చేయబోతున్న ఒక బృహత్ కార్యం ఏంటంటే పిఠాపురంలో ఒక పెట్రోలియం సంస్థ రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి బీజేపీతో చర్చించి, బీజేపీ నాయకులతోటి మోడీతోటి చర్చించి దీన్ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొన్న 4-5 రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళటం, మోడీని కలవటం ఈ విషయం మీద ప్రతిపాదించడం జరిగింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన రిఫైనరీ అనేది ఇక్కడ పిఠాపురంలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈ ప్రతిపాదన, ఈ భారత్ పెట్రోలియం సంబంధించిన ఈ రిఫైనరీ అనేది గతంలో మచిలీపట్నానికి ఇవ్వాలి అని చెప్పేసి ఇంతకుముందు ప్రతిపాదన ఉంది. మచిలీపట్నానికి శాంక్షన్ కూడా చేస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉండగా సడన్గా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చి దాని రూట్ అంతా మార్చేశారనమాట. ఎలాగైనా సరే పిఠాపురంకి తీసుకురావాలి, పిఠాపురం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలి అని ఆయన చెప్పి భావించారు. దానికోసం చంద్రబాబును కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. సో అక్కడ ప్రతిపాదన అయితే పెట్టారు. దీనికి ఆల్రెడీ పోటీగా గుజరాత్, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్ ఇట్లా 3 స్టేట్లు పోటీ పడ్డాయి. అది మహారాష్ట్రానికే కావాలి అని. నిజానికైతే ఇలాంటి ఏ భారీ పథకం వచ్చినా, ఏ భారీ పరిశ్రమ వచ్చినా గుజరాత్కే తరలిపోతుంటుంది. ఎందుకంటే మోడీ గారు గుజరాత్ వ్యక్తి కాబట్టి, అలాగే అమిత్ షా గుజరాత్ వ్యక్తి కాబట్టి, సో వీళ్ళు ఏది వచ్చినా సరే గుజరాత్ వైపు తీసుకొని వెళ్ళిపోతారు. దేశంలో అదొక్కటే, దాని మీద మాత్రం వాళ్ళకి బాధ్యత ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు. తెలంగాణకు రావాల్సినవి కూడా స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటివి రకరకాలుగా తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇది కూడా అలా వెళ్ళిపోతుందేమో అని భయపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి ఎంతో కీలకమైన వ్యక్తి. మోడీ ఆల్రెడీ బహిరంగ సభల్లోనే పవన్ కేవలం పవన్ కాదు, ఆయన ఒక తుఫాన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ నిలబడిందంటే కూడా అది పవన్ కళ్యాణ్ వల్ల పుణ్యమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపీతో కూటమి కలిపి, టీడీపీని బీజేపీని కలిపి కూటమి చేయడం వల్లనే ఆ టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వడము, ఆయన ప్రభుత్వం నిలబడడం ఇదంతా జరుగుతుంది. సో దీనికి కీలకంగా పవన్ కళ్యాణ్ సూత్రధార అయ్యాడు. గత ఎన్నికల్లో ఆయన మాత్రం హీరో అయ్యాడు. సో ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైనా సరే, ఆయన ప్రతిపాదన ఏదైనా సరే బీజేపీకి అంగీకరించక తప్పని పరిస్థితి. సో ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ కోసం చేయాలని వాళ్ళకు కూడా ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి గతం నుంచి కూడా. సో ఇప్పుడు అది చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ చేసే క్రమంలో అది ఎలా పిఠాపురానికి లాభమవుతుందో ఒకసారి గమనిస్తే, ఇది పిఠాపురంకి ఎలా లాభమవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని గమనిస్తే, ఈ రిఫైనరీ అనేది దాదాపు 50,000 కోట్లతోటి నిర్మించనున్నారు. దాదాపు 12,000 ఎకరాలు ఆల్రెడీ పిఠాపురం సంబంధించి, పిఠాపురం సరౌండింగ్స్లో గతంలోనే 2004లోనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఒక 12,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించడం జరిగింది. అక్కడ అప్పుడు దాన్ని ఒక ఆర్థిక మండలిగా ప్రకటించారు. సో ఎకనామిక్ కారిడార్గా దాన్ని ఒక ఎంచుకొని అక్కడ డెవలప్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలని 20 ఏళ్ల క్రితమే ప్రయత్నిస్తే, ఇంతవరకు దాదాపు 20 ఏళ్ళు గడిచిపోయింది, ఇంతవరకు సరైన పరిశ్రమలు వచ్చింది లేదు, సరిగ్గా డెవలప్మెంట్ జరిగింది లేదు. ఏవో చిన్న తరహా పరిశ్రమలు కొన్ని వచ్చాయి, కానీ అవి ఎక్కువ రోజులు నడవలేదు, ఆ తర్వాత మళ్ళీ అవి ఆగిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డెవలప్మెంట్ 20 ఏళ్ల క్రితం మొదలై ఇప్పటిదాకా కాలేదు అనే ఒక అసంతృప్తి పిఠాపురం వాసుల్లో ఉంది, ఆ చుట్టుపక్కల వాసుల్లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్లో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. ఇలా ఒక ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ జరిగితే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఒక ఉపాధి దొరికి రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుర్గతి దుస్థితి రాకుండా ఉంటుంది. సో ఇలాంటి ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ 12,000 ఎకరాలు అక్కడ నిరుపయోగంగా ఉన్నాయి. ఆ
నిరుపయోగంగా ఉన్న వాటిని ఉపయోగించాలని పవన్ కళ్యాణ్ ఆలోచించారు. దాదాపు 12 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన రిఫైనరీని తీసుకొస్తున్నారు భారత్ పెట్రోలియం వాళ్ళు. సో దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు కేవలం ఆ సంస్థే కాకుండా దాన్ని ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు కూడా అనేకం వస్తాయి. ఒక పెట్రోలియం సంస్థ వస్తే దాని ఆధారితంగా అనేక చిన్న తరహా పరిశ్రమలు వస్తాయి, అందులో కూడా ఉపాధి దొరుకుతుంది. సో ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ మరిన్ని సంస్థలు మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నారు. అయితే పిఠాపురంకి ఇది ఎందుకు ఇవ్వాలి, బందర్ నుంచి ఎందుకు దీన్ని తీసేయాలనే ప్రశ్న కూడా కొన్ని వర్గాల నుంచి వస్తుంది. నిజానికి పిఠాపురం కూడా దీనికి అర్హత కలిగిన ప్రదేశమే, ఎందుకంటే గతంలో ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తుల కోసమే దీన్ని 12,000 ఎకరాలని సేకరించడం, ఆర్థిక మండలికి ప్రకటించడం జరిగింది అని చెప్పేసి ఒక వాదన ఉందన్నమాట. పెట్రోలియం ఉత్పత్తుల కోసం దీన్ని ఏర్పాటు చేసినా ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తులు కానీ సంస్థలు కానీ రాలేదు. సో ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చింది. ఈ రిఫైనరీ కూడా నిజానికి వీళ్ళు ఈ భారత్ పెట్రోలియం అనే సంస్థ కూడా నిజానికి గతంలో దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతోటి ఒకే సంస్థగా ఏర్పాటు చేయాలి, ఒకే ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలి అని ఆలోచించారు. అది కూడా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ అలా అంత భారీ సంస్థను ఏర్పాటు చేస్తే పర్యావరణానికి చాలా హాని జరిగే అవకాశం ఉంది, పర్యావరణం చాలా అన్యాయంగా నష్టపోయే అవకాశం ఉంది. సో ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో ఇదంతా ఆలోచించి పర్యావరణపరమైన పర్మిషన్లు రాలేదు, వాతావరణ శాఖ పర్మిషన్లు రాలేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా కాదు చిన్న తరహాగా కొద్దిగా అంటే మీడియం సైజ్ కంపెనీలు ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారన్నమాట. అలా నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది, ఒక 4-5 ఇలా విభాగం చేసేసి అలా ఒక 4 ప్రాంతాల్లో 4 స్టేట్లలో దీన్ని ఏర్పాటు చేద్దాము ఈ రిఫైనరీలు అని ఆలోచించారు ఆ సంస్థ వాళ్ళు. అలా ఆలోచించిన తర్వాత వీళ్ళు కొన్ని స్టేట్లు ఎంచుకున్నారు. బహుశా ఈ రిఫైనరీ కాకపోయినా మరొకటి మరొక ప్లాన్ తోటి గుజరాత్కు మరో రిఫైనరీ రావచ్చు, అలాగే మరో ప్లాన్ తోటి ముంబైకి మహారాష్ట్రకు మరో ప్లాంట్ రావచ్చు. సో ఇలాంటి ప్రతిపాదనలు అయితే ఇంకా ఉన్నాయి ఆ సంస్థ నుంచి. అయితే మొట్టమొదటిగా మాత్రం ఈ బందరుది ఏదైతే ఉందో ఈ రిఫైనరీ మాత్రం ఇప్పుడు పిఠాపురంకి తరలొచ్చింది. సో పిఠాపురంలో అభివృద్ధి మొదలైంది, ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ కారిడార్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ ఎలాగైతే ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఇక్కడ పరిశ్రమలు తర్వాత ఐటీ కావచ్చు, అలాగే ఔషధాల పరిశ్రమలు, ఇలా ఫార్మా కంపెనీలు, ఇట్లా రకరకాల ఉత్పత్తి కంపెనీలు అనేకం వచ్చి ఇక్కడ డెవలప్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా మంచి విషయం, మరి చూడాలి.